ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణ చీకటవుతుందని అక్కసు వెలగక్కిన సమైక్య పాలకుల వ్యాఖ్యలకు ధీటుగా తొమ్మిదేండ్లుగా తెలంగాణ అంతటా నిరంతర కరెంట్ సరఫరా అవుతోంది. నాడు గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలు ఎక్కడ చూసినా కరెంట్ కోతలుండగా, నేడు గృహ అవసరాలతో పాటు వ్యవసాయం, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాలతో వెలుగులు విరజిమ్ముతూ ఉండడం విశేషం. అరవయేండ్ల పరిపాలనలో ఏ ఒక్క ప్రభుత్వమూ విద్యుత్ సమస్యను పరిష్కరించలేదు. వ్యవసాయానికి చాలినంత విద్యుత్ను సరఫరా చేయకపోవడంతో పంటలెండిపోయి రైతన్నలు పడ్డ పాటలు చెప్పనలివి కాదు. పవర్ హాలిడేలతో పరిశ్రమలు కునారిల్లిపోయేవి. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకార బంధనమవుతుందని, తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని సమైక్య పాలకులు ఎద్దేవా చేశారు, శాపనార్థాలు పెట్టారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించింది. నేడు అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తి దేశం నలుదిశలా వ్యాపించింది. వ్యవసాయం, పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తుంది. నిరంతర విద్యుత్ అందిస్తూ ఉండడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గతంలో ఉన్న పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమలు ఎన్నో వచ్చాయి. పవర్ ప్రాబ్లం లేని కారణంగా 3 షిఫ్ట్లు పనిచేస్తూ ఉండడంతో ఉత్పత్తులు పెరిగాయి. దీంతో పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. విద్యుత్ సరఫరాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 1 స్థానంలో నిలవడం గమనార్హం. గత 9 సంవత్సరాలుగా విద్యుత్ రంగం సాధించిన ప్రగతి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దార్శనికత మరియు సమర్థవంతమైన పాలనకు నిదర్శనం. కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలకు చెక్ పడింది. అన్ని రంగాలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. వ్యవసాయం కోసం రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తోంది. తెలంగాణ ఏర్పడే నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే. కానీ కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఈనాడు రాష్ట్రంలో 17,305 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. 2014లో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా, ఇప్పుడు అది 2,012 యూనిట్లకు చేరుకుంది. కేవలం థర్మల్, హైడ్రో విద్యుత్ ఉత్పత్తే కాకుండా సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో కూడా రాష్ట్రం రికార్డులు సృష్టిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో హైదరాబాద్ పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా కుదేలైంది. కరెంటు కష్టాలు వర్ణనాతీతం. విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో రోజుల తరబడి, ఒక్కోసారి నెలల తరబడి కూడా కంపెనీలను మూసివేసిన పరిస్థితులుండేవి. వేసవికాలం వచ్చిందంటే పరిశ్రమలు పవర్ హాలిడేలు ప్రకటించేవి. దీంతో కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డును పడేవారు. ఉత్పత్తులు తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ క్షీణించి కొన్ని కంపెనీలు పూర్తిగా మూతపడిన సందర్భాలు ఉన్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచే ప్రణాళికలు రూపొందించారు. కొత్త పవర్ ప్లాంట్లు నిర్మాణం చేపట్టి రికార్డు సమయంలో పూర్తి చేశారు. కేటీపీఎస్ 7వ దశ నిర్మాణాన్ని పూర్తి చేసింది. భూపాలపల్లి, జైపూర్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి 1,800 మెగావాట్ల విద్యుత్ను అదనంగా అందుబాటులోకి తెచ్చింది. జూరాల, పులిచింతల నుంచి 360 మెగావాట్ల హైడెల్ పవర్ సమకూర్చింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో ఉత్పత్తి ప్రారంభమైంది. 4,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో టీఎస్ జెన్కో దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ను నిర్మాణం తుదిదశకు చేరుకుంది. త్వరలోనే ఈ ప్లాంట్ ఫలితాలు మనకు అందనున్నాయి. విద్యుత్ విషయం
దేశంలో సమైక్యవాదులు సృష్టించిన భయాందోళనలను చెల్లాచెదురు చేయాలని సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా స్వల్పకాలిక మధ్యకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి తక్కువ వ్యవధిలోనే ప్రగతి సాధించారు. ఫలితంగా 2014 నవంబర్ నాటికే గృహ వాణిజ్య పారిశ్రామిక రంగాలకు కోతలేని విద్యుత్ను అందించగలిగారు. 2018 జనవరి నాటికి నిరంతర విద్యుత్ను వ్యాపారానికి 24 గంటల పాటు ఉచిత కరెంటును అందించి తెలంగాణను అగ్రభాగంలో నిలబెట్టారు. పల్లె పట్టణ ప్రగతిలో కొత్త లైన్లు స్తంభాలను ఏర్పాటు చేసి నిరంతర వెలుగులతో విద్యుత్ సమస్యలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టారు. గత 9 ఏళ్లలో తెలంగాణ విద్యుత్ ప్రగతి నిత్యకోతల నుంచి నిరంతర వెలుగుల ప్రస్థానానికి చేరుకుంది. సీఎం కేసీఆర్ పవర్ఫుల్ విజన్ వల్లే ఇది సాధ్యమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశంలో కరెంటు కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ విద్యుత్ రంగంలో అద్భుత రీతిలో పురోగతి సాధించి దేశానికే దారి చూపే టార్చ్ బేరర్గా తెలంగాణ నిలిచిందే.